ప్రభుత్వం కొలువుదీరునుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది మరికాసేపట్లో సిఎల్పి సమావేశం జరగనుంది ఎమ్మెల్యేలు సమావేశమై సిఎల్పి నేతను ఎన్నుకొన్నారు ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాకి చేరుకున్నారు ఇప్పటికే గవర్నర్ను కలిసిన నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు ఇక సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో రేవంత్ రెడ్డి పాత్ర మరువలేనిదని ఆయనకే సీఎం బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం అన్ని కుదిరితే సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది దీంతో పాటు పలువురు మంత్రులుగా బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశం కనిపిస్తోంది इस मरी प्रतिनिधि प्रताप मन को अबाट प्रताप सीएलपी सवेशा संबंधी इपड़के अभ्यर्थुंत इट हईदराबाद को वेसारा सीएलपी नेता रेवंत रेड्डी पेरे विरपिस्तोंदी आयने दादापू खरार यस डेफिनेट గా అరిషా మరీ కాసేపట్లో సీఎల్పీ భేటీ కాబోతుంది ప్రారంభం కాబోతుంది 9:30 గంటలకు సీఎల్పీ సమావేశం ఉంటుందని కూడా నిన్న మాజీ పిసిసి అధ్యక్షుడు నల్గొండ ఎంపీగా ప్రెసిడెంట్ ఉదర్నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి ఉంది డికే శివకుమార్ గాని అదే విధంగా ముఖ్యమైన నేతలంతా కూడా నిన్న రాజ్భవన్ కెల్తున్న సందర్భంగా కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చిన పరిస్థితి 9:30 గంటల ప్రాంతంలో సీఎల్పీ భేటీ అవుతుంది ఆ తర్వాత సీఎం ఎవరు అనేది కూడా ఫ్లోర్ లీడర్ గా ఎవరు ఉంటారు అనే దానికి సంబంధించి ఎన్నుకుంటామని సీఎల్పీ నేతగా ఎన్నుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే कांग्रेस पार्टी तरफ अंत एसीसी अधिष्ठान तरफ इपड़के ईद मेतल इंचारज प्रकट पैस्थिंद वालू इपड़के हईदराबाद चेरको अंत डीके शिवकुमार आध्र्यन एमएलए तो अंदर समन्वय से पैस्थिंद एमएलए अंत गेल होटल एलाक गच्चिबौली होटल एलाक रात्रे चेरक दादा मोस्ट आलमोस्ट अंदर गेल अरवे नमएल अंदर गेल पैस्थिंद वारू इकड़की गच्चिबौली होटल एलाक चेरक वालू मरी का सप्ठो सीएलपी सवेश सीएलपी नेता एवर निने दिन मरी का सप्ठ स्पष्ट अवकाश होनी मैं एमएलएल अंदर तो माटड़त सदर्भ में वाल सदर्भ चुप्त पदे पदे प्रस्ताव अंत अधिष्ठान कांग्रेस पार्टी अधिष्ठान निर्णयानक मेमंत कटिबड़ उठाने मरको एमएलएल सीएम का रेवंत रेड्डी उड़ा पार्टी ने एकता पैकोचि चाला वरक पार्टी की ऊप तस्कोचना नेता रेवंत रेड्डी काबू रेवंत रेड्डी का मेमंत सपोर्ट एंडकटा एमएलएल परिगे रामोहन रेड्डी मनोहर रेड्डी इलाम नेतल చెప్పిన పరిస్థితిని మరికొందరు అయితే అది పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే అంటే కాంగ్రెస్ లో ఒక హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ కూడా నేతలంతా కూడా పదే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారు కూడా చాలా మంది కూడా పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు సో ఇప్పటివరకు అయితే ప్రొజెక్షన్ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సీఎం గా రేవంత్ రెడ్డి ప్రొడక్ట్ అయిన పరిస్థితి ఉంది ఆయన దాదాపుగా ఖాయమని కూడా చెప్పుకోవచ్చు సిఎల్పి నేతగా ఎన్నుకోవడం అనేది ఒక లాంచన ప్రక్రియ అని కూడా చూడొచ్చు మొత్తం మీద ఆయన దాదాపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొద్దిమంది మొదటి విడత క్యాబినెట్ లో ఉండే అవకాశం ఉంది మరికొందర్ని క్యాబినెట్ ఎక్స్‌పెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది కానీ తర్వాత వారిని తీసుకునే అవకాశం ఉంటుంది మొదటి విడతలో 5-6 మందిని తీసుకుంటారా ఎంత మందిని తీసుకుంటారా అనేది కాస్త స్పష్టత రావాల్సి ఉంటుంది అయితే ఈసారి సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కర్ణాటకలో ఏదైతే ఫార్ములాను అనుసరించారో ఇక్కడ కూడా డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఉంచే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ కూడా సిద్ధరామయ్య సీఎం డిప్యూటీ सीएम का डीके शिवकुमार ये विधायक उन्नारु इक्कड़ कूडा सीएम का रेवंत रेड्डी अदे विधायक डिप्यूटी सीएम का बट्टी विक्रमार्क अने पेर्लैते प्रधानंगा चर्चकैते वस्तुन्न परिस्थिति मिगता मंदि कोद्दि मंदि नेतलु कूडा एम्मेल्येलु कूडा वाळ्ळ मंत्रुलुगा कैबिनेट लोकि वेल्ले अवकाशं उन्नट्टु कूडा तेलुस्तुंदि सो मोत्तं मीद अन्नि वीलैते कदुर्तै गनक ई रोजु सायंत्रमे कैबिनेट मंत्रि अंटे सीएम का प्रमाण स्वीकारं चेसे कार्यक्रमं कूडा उंडे अवकाशालु उन्नट्टु कूडा पार्टी वर्गाल दारि तेलुस्तुंदि ओकवेळ ई रोजु गनक प्रताप अंटे जरगबोये सीएलपी समावेशंलो सीएलपी नेतनु एन्नुकुन तर्वात अधिष्ठानानिकि आ पेरुनु पंपिंचि आ वाळ्ळु आमोदिंचिन तर्वात ई प्रमाण स्वीकार कार्यक्रमानिकि वेल्तारु मरि अदि ई रोजे उंटुंदो ओकवेळ ई रोजे उंडडट्लयिते ई कार्यक्रमानिकि एवरेवरु हाजरु काबोतुन्नारु మొత్తం మీద ఎమ్మెల్యేల తోటి ఇప్పటికే ఏసీసీ పరిశీలకులుగా వచ్చారు వారంతా కూడా అధిష్టానం నిర్ణయం ఏమైతే ఉంటుందో అధిష్టాన ఆలోచన మేరకే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది వారంతా కూడా ఇప్పటికే హోటల్ ఎలా కూడా చేరుకున్న పరిస్థితి కాబట్టి వారందరూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేల తోటి 1-to-1 కూడా మాట్లాడిన పరిస్థితి వారందరూ కూడా ఎమ్మెల్యేల మెజారిటీ వర్గం అంతా కూడా రేవంత్ ప్రేడు ప్రతిపాదించినట్టు కూడా తెలుస్తుంది సో దాదాపుగా రేవంత్ రెడ్డి సీఎం కావడం అనేది ఏకగ్రీవంగా అదే హైకమాండ్ కూడా అదే పేరు ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తం మీద రేవంత్ రెడ్డి సీఎంగా అదేవిధంగా డిప్యూటీ సీఎంగా కొంతమంది నేతలంతా కూడా
ఎవరెవరు మంత్రులుగా ఉండాలని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి వారి పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకున్న తర్వాత మొదటగా గవర్నర్ కు రాజ్ భవన్ కు సమాచారం అందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు గానీ ఎవరెవరు ఉంటారనేది రాజ్ భవన్ కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు సీఎం గా ఉంటారో ఎవరు మంత్రులుగా ఉంటారో అనే పేర్లతో కూడిన ఒక జాబితాను అంటే ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆహ్వానించాలని చెప్పేసి నిన్న రాత్రి గవర్నర్ కు కోరి ఎమ్మెల్యే అంటే ముఖ్యమంత్రి నేతలంతా వెళ్లి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని ఇప్పటికే గవర్నర్ కోరిన పరిస్థితి ఉంది. సో గవర్నర్ కోరిన సందర్భంగా గవర్నర్ పిలుపు మేరకు పిలిచిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించినట్లయితే కనుక సీఎం గా కానీ మంత్రులుగా ఎవరెవరు ఉంటారనే పేర్లను కూడా ప్రతిపాదన చేసే అవకాశం ఉంటుంది. ఆ పేర్లతో కూడిన జాబితాను కూడా ఇప్పటికే దాదాపుగా కొద్ది సిద్ధం చేసినట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఎవరెవరిని తీసుకోవాలి, ఏ జిల్లాల నుంచి ఎవరెవరు తీసుకోవాలి అనేది కూడా ఒక జాబితాను కూడా సిద్ధం చేసినట్టుంది. అయితే ఈ జాబితాకు సంబంధించి అంటే సీఎంతో పాటు 18 మంది మంత్రులు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి సంబంధించి అందరి ఎవరుంటారు ఆ 18 మంది ప్లేస్లలో అనే దానికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారిగా కొంతమంది సీనియర్ నేతలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారిలో ఎంతమందిని తీసుకోవాలి, మొదటి విడత క్యాబినెట్ సంబంధించి క్యాబినెట్లోకి తీసుకోవడానికి మొదటి విడతలో కొద్ది మంది తీసుకోవాలి, ఆ తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటే ఎవరో తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఇదంతా ప్రాసెస్ అంతకు సంబంధించి కూడా ఇప్పుడు సీఎల్పీ భేటీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 9:30 గంటల ప్రాంతంలో సీఎల్పీ భేటీలో ప్రధానంగా సీఎం సంబంధించి అంటే పక్షనేత శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడమే ఒక ప్రధానమైన ప్రాసెస్. ఇదంతా కూడా ఇప్పటికే హైకమాండ్ దృష్టిలో కూడా ఉన్న నేపథ్యంలో అదంతా కూడా చెప్పి అంటే 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన తర్వాత షార్ట్ పీరియడ్లో దాన్ని క్లోజ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్గా రాజ్భవన్ సమాచారం అందించే అవకాశం ఉంటుంది. సీఎం గానీ మంత్రులుగా ఎవరెవరు ఉంటారనే దానికి సంబంధించి సమాచారం అందించిన తర్వాత అక్కడ గవర్నర్ పిలుపు మేరకు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. హరీష్ రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇక కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతోంది, ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ఒకవైపు సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క పేరు దాదాపు ఖరారైనట్లుగానే మనకు వినిపిస్తోంది. ఈ తరుణంలో మంత్రివర్గ కూర్పు అన్నది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎంతమందికి ఎవరెవరికి చోటు కల్పించే అవకాశాలున్నాయి? హరిష, మరికాసేపట్లో సీఎల్పీ భేటీ ప్రారంభమవుతుంది. భేటీలో సీఎల్పీ నేతను ఎన్నుకోబోతున్నారు. దాంతోపాటు డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క పేరు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉంటుందన్న దానిపై సర్వత్రా తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కలిపితే తెలంగాణలో మంత్రివర్గ అవకాశానికి ముఖ్యమంత్రితో పాటు 18 మాత్రమే, అంటే ముఖ్యమంత్రి కాకుండా మరో 17 మందికి మాత్రమే అవకాశం ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ 17 మందిలో ఎవరెవరికి అవకాశం వస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రధానంగా చాలా మంది ముఖ్యమంత్రులు కావాలని చెప్పి భావించారు. చాలా మంది ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళే, చాలా మంది ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వాళ్ళే. కాబట్టి వాళ్ళందరినీ కూడా మంత్రివర్గంలోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా సమీకరణలు ఏ విధంగా ఉండాలి, మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి 10 జిల్లాల యొక్క ప్రామాణికంగా తీసుకుంటే సామాజిక వర్గాల వారిగా ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే గనక డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దాంతో సీనియర్లందరికీ కూడా మంత్రివర్గంలో చోటు కల్పించేది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి చూసుకుంటే వివేక్ వెంకటస్వామి కావచ్చు, లేకపోతే ప్రేమ్సాగర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా సీట్లు గెలుచుకున్నారు. దాదాపు 12 సీట్లను కాంగ్రెస్ పార్టీ 14లో 12 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కాబట్టి మహబూబ్నగర్లో కూడా ముగ్గురికి మంత్రివర్గం నుంచి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, లేకపోతే అచ్చంపేట నుంచి గెలుపొందిన వంశీకృష్ణ కావచ్చు, షాద్నగర్ నుంచి గెలుపొందిన విల్లపల్లి శంకర్ కావచ్చు. ఇక వరంగల్ నుంచి కూడా ప్రముఖంగా సీతక్కకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పి భావిస్తున్న పరిస్థితి. దాంతోపాటు మరో ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి గెలుపొందారు కాబట్టి ఆమె కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఖమ్మం నుంచి ఎవరైతే మల్లు భట్టి విక్రమార్క ఉన్నారో ఖచ్చితంగా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సీనియర్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు. దాంతోపాటు సిపిఐ నుంచి పొత్తుంది కాబట్టి సిపిఐ నుంచి కూనంనేమి సామశివరావు కొత్తగూడెం నుంచి గెలుచుకుందారు కాబట్టి ఆయన కూడా కేబినెట్లో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక నల్గొండ నుంచి సీఎం కావాలని చెప్పి ఆయన కూడా భావించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీగా కూడా ఉన్నారు ప్రస్తుతం. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక మెదక్ నుంచి గెలుపొందిన దామోదర్ రాజన్స్వ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో దామోదర్ రాజన్స్వకు మంత్రి పదవి లేదంటే డిప్యూటీ సీఎంగా కూడా అవకాశం వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకున్న సమాచారం పట్టి తెలుస్తుంది. ఇక నిజామాబాద్లో
ఉందో సుదర్శన్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో అంటే స్పీకర్ గా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక షబీర్ అలీ ఓడిపోయినప్పటికీ కూడా ఆయనను కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కూడా మంత్రివర్గం తీసుకునే అవకాశం కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా జిల్లాల వారీగా కావచ్చు, పది ఉమ్మడి పది జిల్లాల వర్గాల వారి కావచ్చు, లేకపోతే సామాజిక వర్గాల వారీగా మంత్రివర్గంలో ఎవరెవరికి తీసుకోవాలి, అన్ని సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలతో పాటు అన్ని జిల్లాలకు సమాన యొక్క స్థానం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు సిఎల్పీ సమావేశంలో సిఎల్పీ నేతను డిప్యూటీ సీఎం ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గ కూర్పుపై పూర్తి స్థాయిలో అధిష్టానంతో చర్చించిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి ఎవరైతే అవుతారో వాళ్ళంతా కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హరీష్ రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఇది మైకాసేపట్లో జరగబోయే సిఎల్పీ సమావేశంలో ఇటు సిఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం ఉంది. అంటే రేవంత్ రెడ్డి పేరే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ సీఎం డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు కాకపోతే ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సైతం రానున్నారు. ఇప్పటికే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా జూబ్లీహిల్స్ లోని ఎల్లా హోటల్కి చేరుకున్నారు. మరికాసేపట్లో సీఎల్పీ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే క్యాబినెట్ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా ఈ సీఎల్పీ సమావేశంలోనే చర్చించే అవకాశం ఉంది. ఇటు ఏఐసీసీ పరిశీలకులు ఇప్పటికే హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో వారంతా కూడా సీఎల్పీ నేతగా ఎమ్మెల్యేలంతా ఎవరినైతే ఎన్నుకుంటారో ఆ పేరును ఆమోదిస్తారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంటారు. వీలైతే ఈ రోజు సాయంత్రమే సీఎంగా రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు కాకపోతే అది ఎల్లుండికి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకునేందుకు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా మరికొన్ని గంటల్లోనే స్పష్టం కానుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ రోజు ఉంటుందా లేకపోతే ఎల్లుండి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందా అన్నది కూడా మరికాసేపట్లోనే తేలనుంది.